కేసీఆర్ గారంటేనే ప్రజానాయకుడు, తెలంగాణ బాపు అనుకుంటాం. అలాంటి జనానికి కేసీఆర్ కొంచెం దూరం అయ్యారు అనే టాక్ ఉంది. 24 గంటలు కరెంట్ ఉంటే కేసీఆర్ గారు పనిచేసినట్టు, చెరువు నిండితే కేసీఆర్ గారు పనిచేసినట్టు, పంట పొలాలకు నీళ్ళు వస్తే కేసీఆర్ గారు పనిచేసినట్టు. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారితో ఎంతో అనుబంధం ఉంది, ఏం జరుగుతుంది, ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు తెలుసా, మీ అనాలిసిస్ ఏంటి? రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదనుకుంటున్నాను. ఈసారి ఉగాది పండుగ ఎలా జరిగింది గుర్తొచ్చుంటారు కదా ఖచ్చితంగా సాయి గారు. క్లాసికల్ డాన్సర్, తెలంగాణ ఉద్యమకారిణి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఏపీ తెలంగాణ పాలిటిక్స్ కి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో రజనీ గారు. నమస్తే స్వరూప గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పర్లేదండి. రజనీ గారు, అసలు నేను మిమ్మల్ని ఇప్పుడు ఎంపీగా వెళ్తారేమో, మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తారు, చాలా బిజీగా ఉంటారు అనుకున్నాను. వాస్తవానికి అప్పట్లో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సీట్ ఇవ్వబోతున్నారని టాక్ బాగా నడిచింది, బట్ ఎందుకు మళ్ళీ అధిష్టానం వెనక్కి వెళ్ళిందా, లేదంటే మీకు సీట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు, ఈక్వేషన్స్ ఏమంటారు? కారణాలు ఇవి అవి అని నేను పెద్దగా ఏం ఆలోచించలేదు. కాకపోతే పబ్లిక్ నుంచి కొంచెం బయట నుంచి పెద్ద ఎత్తున టాక్ వచ్చింది, కొంత మీడియాలో నడిచింది, చర్చ కూడా పార్టీలో కూడా వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఒక పార్టీలో నేను పనిచేస్తున్నాను కాబట్టి పార్టీలో ఉన్నాను, మొదటి నుంచి కూడా సాయి, మా కుటుంబము, ఇవన్నీ పరిస్థితులు, నేను ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చాను, నాకు ఇచ్చిన చైర్మన్, తదనంతరం కూడా ప్రతిపక్షంలో ఎలా మూవ్ అవుతున్నాను, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం కేసీఆర్ గారి దృష్టిలో ఉన్నాయి. పార్టీ నుంచి ఒక టికెట్ ఇచ్చే ముందు అనేక అంశాలను ఆలోచిస్తారు కదా, అలాగే ఆలోచించి కొన్నిసార్లు అటు ఇటు కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. అట్లా ఆలోచించి ఇచ్చారనే అనుకుంటున్నాను టికెట్ ఆ ప్లేస్ కి. బహుశా భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నన్ను నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి పనిచేస్తాను, ఎందుకంటే మన పనే మనం ఏందో చెప్తుందండి. మొదలు నేను ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో, ఈ ఫీల్డ్ లో నేను కష్టపడాలని చెప్పేసి ముందుకే అడిగేశాను. నిజంగా ముందుకు అడగడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చి నడిపించింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా 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 ఇలా నడిచి ఇలా ఉంటే అని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటది కదా, ఒక ఆలోచన ఉంది, బాధ్యతగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంత మన వార్త వచ్చిన మాట వాస్తవమే, బట్ కొన్ని కారణాల రీత్యా ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం నన్ను రాజకీయంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఖచ్చితంగా నిలబెడతారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది, ఎందుకంటే అక్కడ చూస్తేనేమో ఒక సీనియర్ లీడర్ డికే అరుణ గారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి చూస్తేనేమో వంశీ చంద్రెడ్డి గారు ఉన్నారు, ఇంకొక వైపు నుంచి చూస్తేనేమో ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు బరిలోకి దిగారు. మీ అంచనాలేంటి, ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనుకుంటారు? ఇప్పుడైతే గట్టి పోటీయే ఉందండి. అంటే మనం చూసుకుంటే, నేను బీఆర్ఎస్ పార్టీ అదే ఇదాని కాకుండా చూస్తే ముగ్గురికి గట్టి పోటీలానే ఉంది. అయితే ఇంతకు ముందు మన్న రోడ్ షో, కేసీఆర్ గారి రోడ్ షో నేను కూడా వెళ్ళడం జరిగింది, పాల్గొనడం జరిగింది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత జనం అండి. ఒక్కసారి ఈ 5 నెలల కాలంలో వాళ్ళు ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, ఒక 10 ఏండ్లు మనం ఇది చూసాము, ఇంకేదన్నా కొత్తగా లేదు, మనకి ఇంకేమన్నా బెటర్ గా ఉంటుందేమో అన్న ఒక చిన్న అది తోటి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు, ఏం చేయలేదు, అనేక అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యా ఒక్కసారి కేసీఆర్ గారు బయటికి రావడము, వాటి గురించి మాట్లాడడము, వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు, లేదు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అన్నట్టు, అలా ఆ రకమైన వాతావరణం అనేది అక్కడ కనిపించిందండి. ఆ రోడ్ షో తర్వాత పరిణామం కొంచెం ఇంకా మారింది. తెలంగాణలో, ఒక్క మహబూబ్ నగర్ అనే కాదు, తెలంగాణలో అందరూ ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా, ఏం మాట్లాడతారా, ఏంటి, లేదు మా పంటల పరిస్థితి ఇట్లుంది, మా నీళ్ల పరిస్థితి ఇట్లుంది, కరెంటు పరిస్థితి ఇట్లుంది, వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకరు కేసీఆర్ గారు మాట్లాడడము, రోడ్ షోతో బయటికి రావడము, చెప్పడము, ఇలా చేసుకునే వాళ్ళం, అలా చేసుకునే వాళ్ళం, ఇలా జరిగింది అని మాట్లాడడం, దాంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు అనేది జరిగిందండి ఈ 5 ఏళ్ళ
5 నెలల పాటు ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలు చర్చిస్తున్నారు. మహబూబ్ నగర్ లో కూడా గట్టి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీల మధ్య రన్ అవుతుందండి. అంటే అసలు బీఆర్ఎస్ కి ఇప్పుడు 1-2 సీట్లు కూడా రావడం కష్టమే అనే ఇది ఎక్కువగా వినిపిస్తున్నాయి, మాటలు కావచ్చు, వాదనలు, వార్తలు అనొచ్చు, బట్ మీ అంచనా ఏంటి, ఎన్ని సీట్లు? లేదండి, అంటే బీఆర్ఎస్ పార్టీకి అది అవాస్తవం. ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పుడు ప్రభుత్వం పొయ్యి ఒక్కసారిగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా వరకు అంటే మెజార్టీ లాస్ట్ ఎలక్షన్ కి 1 వీక్ మెయిన్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి 1 వీక్ ముందు వరకు, ఒక 10 డేస్ ముందు వరకు కూడా, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎంబడే ఇటువంటి రిజల్ట్ చూసిన తర్వాత పబ్లిక్ అరే ఒక్కసారిగా ఇట్లా మారింది ఏంటి అనే ఆలోచనతోటి, ఇంకా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కూడా అలానే ఉండబోతుంది, మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి కూడా వస్తాయా రావా అని ఈ రకమైన చర్చ అనాలిసిస్ అనేది చేసిరు. బట్ ఒక్కసారి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడము, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లకు పైగా వచ్చేటట్టు ఉంది రాష్ట్రంలో పరిస్థితి అనేది మాత్రం ఇప్పుడు ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ దాదాపు ఇంకా ఎక్కువే అంటున్నారు, కానీ 10 వరకు అయితే బీఆర్ఎస్ పోటాపోటీగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటి అనేది బీఆర్ఎస్ కి అధినేతలకి ఖచ్చితంగా తెలుసు, అంటే కేసీఆర్ కి తెలుసు, కేటీఆర్ కి తెలుసు. ఇంతకు ముందేమో పెద్దగా పెద్ద ఆయన బయటికి రాలేదు అనే ఒక టాక్ ఉంది, జనంకి దూరంగా ఉన్నారు, ప్రజలకి దూరం అయ్యారు, క్యాడర్ కి దూరం అయ్యారని. ఈ మధ్య చూస్తానేం పొలం బాట పట్టారు, తర్వాత కాస్త జనాల్లోకి వెళ్తున్నారు, అంటే తన తప్పుల్ని తెలుసుకొని ఏమన్నా సరిదిద్దుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇదే కేసీఆర్ ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకి ముందు కూడా అలా ఉండుంటే బాగుండేదేమో అనేది కూడా జనంలో ఒక అభిప్రాయం అనేది వినిపిస్తోంది. మీరు ఏదన్నా గమనించారా అప్పటికిప్పటికి మార్పు? నేను ఒక్కటే ఒక్కటండి చిన్న ఉదాహరణకే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోలోనే ఉందనుకున్నా, కెమెరా ముందు కనిపించే వాళ్ళు ఒకరు ఉంటారు, కెమెరా వెనకాల ఒకరు ఉంటారు, హెడ్ ఎక్కడో ఉంటారు. అట్లని ఓన్లీ యాంకర్ గా ఉన్న వాళ్ళే అన్ని పనులు చేస్తారని లేదు కదా, హెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఎండి ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ తోటి ఇన్ని వ్యవస్థలన్నీ నడుస్తుంటాయి. కెమెరామెన్ పనిచేస్తారు, యాంకర్ ఇది మాట్లాడతారు, లేదు ఎడిటింగ్ చేస్తారు ఇట్లా. అంటే అదే గనక ఆ ఎండి బయటకు వచ్చో లేకపోతే ఇంకేదో ఉండో పట్టించుకోకపోతేనో ఇదంతా జరుగుద్దా అండి? అంటే కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అనేది చాలా డిస్టర్బ్ అయి ఉంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, దీన్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కూడా తెలంగాణను ధీటుగా ప్రతి రంగంలో ముందుంచాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని వ్యవస్థలు పనిచేసే పనిలో ఉన్నారు, ఇటుకపల్లి పేరుస్తూ ఒక బిల్డింగ్ కట్టే పనిలో ఉన్నారు. అప్పుడు నిరంతరం బయటికి వెళ్ళి నిరంతరం ఏదో ఇది చేస్తా అది చేస్తా అని మాటలు చెప్తే కాదు, పని అనేది చూపిస్తుంది. ఇక మిషన్ భగీరథ చూపించాలి, ఇంటికి నల్ల నీళ్ళు వస్తే కేసీఆర్ గారు పనిచేసినట్టు, చెరువు నిండితే కేసీఆర్ గారు పనిచేసినట్టు, పంట పొలాలకు నీళ్ళు వస్తే కేసీఆర్ గారు పనిచేసినట్టు, ఒక 10 పుట్లు పండే చోట 20 పుట్లు పండినాయంటే కేసీఆర్ గారు పనిచేసినట్టు, రేదు రోడ్డు వస్తే కేసీఆర్ గారు పనిచేసినట్టు, 24 గంటలు కరెంట్ ఉంటే కేసీఆర్ గారు పనిచేసినట్టు, ఇలా అనేక. కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందంటే కేసీఆర్ గారు మీ ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు పనిచేసినట్టు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం వచ్చింది, ఇంట్లో అవతాతలు గ్లాసెస్ పెట్టుకొని కూడా చిన్న చిన్న చూస్తున్నట్టే కేసీఆర్ గారు పనిచేసినట్టు. ఆసరా పింఛన్ డైరెక్ట్ ఆన్లైన్ లో వచ్చి వీళ్ళ చేయికే అందింది మధ్యవర్తి లేకుండా అని అంటే కేసీఆర్ గారు పనిచేసినట్టే. అంటే కేసీఆర్ గారు బలంగా పనిచేయాలంటే దాని మీద నిమగ్నమై ఉన్నారండి. అంటే ఈ తెలంగాణను సరిదిద్దే క్రమంలో ఆయన ఒక సీఎం గా చాలా బాధ్యతాయుతంగా ఒక విజన్ తోటి ఆ వర్క్ మీద నిమగ్నమై ఉన్నారు. ఆ పనియే ఆయన ఏంటి అనేది నిరూపించింది. ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది అంటే, ఒక సరిదిద్దింది అస్తవ్యస్తంగా, అంటే చిందరవందరగా అయిపోయే పరిస్థితులకు వచ్చేసినాం. కరెంట్ ఎటో అయిపోతుంది, వాటర్ ఎటో అయిపోతుంది, ఈ రోజు రావాల్సిన ఆసరా, ఈ 10 తారీఖు రావాల్సిన ఆసరా 30 తారీఖు కూడా రావట్లేదు. ఇంకేదో స్కీములు చెప్పారు, అవి రావట్లేదు. జిల్లాలు మారుస్తామంటున్నారు, పొద్దున్న లేదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామంటున్నారు, ఈ రైతులకు రైతు బంధు వచ్చే పరిస్థితులు ఇలా అవుతుంది. కాబట్టి కష్టపడి 14 ఏళ్ళు కష్టపడ్డాం, తెచ్చుకున్నాం, ఆత్మగౌరవ నినాదం ఎత్తినాము, నెక్స్ట్ ఏం చేసాము, ఏ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోదామని చెప్పేసి పొద్దున్న లేస్తే అదే ఆలోచనతో ఉండి అదే పనిలో ఉన్నాము. ఈ రోజు మనం నిర్మాణం చేసింది కూడా అది లేకుండా పోతుంది. మరి వెళ్ళాలి, బాధ్యత ఉంది, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రజలు క్వశ్చన్ చేయమంటున్నారు, కాబట్టి వెళ్ళాలి, అడగాలి, చూడాలి. అప్పుడు మీరు అందించిన పంట పొలాలే ఎండిపోతున్నాయి ఇప్పుడు. అప్పుడు అయ్యో మాకు సాయం అందింది అన్న రైతే ఏడుస్తున్నాడు ఇప్పుడు.
చూస్తున్నాం కదా మనం కూడా అనేక చోట్ల, మేము కామన్ గా బయటకు వెళ్తేనే చెప్తున్నారండి. అంతెందుకు పిల్లలు ఒక ఇంట్లో కామన్ గా ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ పోతే కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అంటున్నారు. పక్కన అనేస్తున్నారండి, కాలనీలో పిల్లలే అనేస్తున్నారు. పిల్లలే అంటే మనకేం, వాళ్ళకేం రాజకీయాలు తెలుసా? తెలీదు. కాంగ్రెస్ వస్తే ఇట్లే ఉంటది మమ్మీ అని, అంటే మా ఇంట్లోనే కాదు బయట మేము కాలనీలలో ఇంకోరింటికి వెళ్ళినప్పుడు కూర్చుంటాం, కరెంటు పోయిందంటే అక్కడ నుంచి వాయిస్ అది వినబడుతుంది. కాబట్టి రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీగా అంత బలమైన నాయకుడిగా కేసీఆర్ గారి మీద బాధ్యత ఉంది. తెచ్చుకోవడమే కాదు కదండి, 10 ఏళ్ల పాటు అనేక పనులు చేశాం కదా కరోనా టైంలో కూడా. కరోనా టైంలో మిగతా రాష్ట్రాలు ఎంత కష్టపడ్డాయండి, దేశమే ఎంత అల్లాడిపోయింది. అటువంటిది తెలంగాణ రాష్ట్రం వైపు చూసింది దేశాల్లో ఉన్న మిగతా రాష్ట్రాలు. ఇంత అద్భుతంగా తలసరి ఆదాయాన్ని పెంచుతూ పోతున్నారు ఏంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా. మరి కాబట్టి కేసీఆర్ గారు అప్పుడు బయటికి వెళ్ళలేదు అని కాదు, అప్పుడు చాలా బాధ్యతగా పనుల్లో నిమగ్నం అయ్యారు, ఆ పనిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది కాబట్టి బయటకు వచ్చారు, అటువంటి పని జరగాలి అని చెప్పి నిలదీస్తున్నారు. బిఆర్ఎస్ అసలు సిసలైన కార్యకర్త అనిపించుకున్నారు మీరు. నేనని అంటే అది చూస్తే అర్థమవుతుందండి, అసలు మనకి కేసీఆర్ గారు అంటేనే ప్రజానాయకుడు, తెలంగాణ బాపు అనుకుంటాం. అంటే మన వ్యక్తి, మనతో ఉండాల్సిన వ్యక్తి, మనకి దగ్గరగా ఉండాలి, మన కష్ట నష్టాలు వినాలని జనం కోరుకున్నారు. అలాంటి జనానికి కేసీఆర్ కొంచెం దూరం అయ్యారు అనే టాక్ ఉంది. ఎవరేమైనా ఇప్పుడు ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు మొదలు పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో ఏముంటది అంటండి, ఈ అందరం కలిసి కూర్చోవడము, ఒకనొక సందర్భంలో రోడ్ల మీద కూడా వంట వార్పు లాంటి కార్యక్రమంలో కలిసి తినడము, ఈవెన్ ఏమన్నా లాఠీ చార్జీలు లాంటివి కేసీఆర్ గారితో సహా అందరం కలిసి పాల్గొన్న సందర్భంలో మేము కేసీఆర్ గారిని దగ్గర నుంచి చూసేవాళ్ళము, కేసీఆర్ గారితోటే ఉండేవాళ్ళము, కూర్చునేవాళ్ళము, తినేవాళ్ళము. లేదు, కేసీఆర్ గారు ఒక ఆలోచన చేస్తే మా ఆలోచన కూడా షేర్ చేసుకునేవాళ్ళం. ఉద్యమ సందర్భం వేరు, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా పనిచేయడం వేరు. పనిలో కేసీఆర్ గారిని చూడాలి, ఆ ఉద్యమంలో ఆయన ఆయన నినదించే గొంతులో ఎలాగైతే ఆయన తీసుకునే ఒక ఏదైతే ఉద్యమ పంత ఉందో దాంట్లో కేసీఆర్ గారిని చూసాం. అప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనిలో కేసీఆర్ గారిని చూడాలి, ప్రతిపక్షంలో అక్కడ ఎండిన పొలాల దగ్గరకు వచ్చిన ప్రశ్నించిన దాంట్లో కేసీఆర్ గారిని చూడాలి. కాబట్టి ప్రతిసారి మనతోటి ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇదే అంటే బాధ్యతలు పెరిగే కొద్దీ పని చెప్పాలి కానీ మనిషి ప్రతి చోట కనపడరు కదండి. ఒక సిస్టమ్ ఉంటది కదా. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్స్ లో మీరు ఎక్కువగా కనిపించారు, అసలు మీకు ఫాలోయింగ్ కూడా ఎంతో కనిపించింది. కానీ అదే ఎందుకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి రజనీ పెద్దగా కనిపించట్లేదు? ఆవిడకి ఏమన్నా ఇంపార్టెన్స్ తగ్గిందా? ఏం జరుగుతోంది? ఇప్పుడు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇవ్వకపోవడం ఇదంతా కదండి. బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ నుంచి మాకు ఒక అనుబంధం ఉంది, మొదటి నుంచి కూడా ఉంది. నేను మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్ షోకి వెళ్ళాను, ఈవెన్ నాగర్కర్నూలు లాంటి ఏరియాల్లో, ఇక్కడ హైదరాబాద్ లాంటి ఏరియాల్లో, చేవెళ్ళ లాంటి అన్ని ఏరియాల్లో వెళ్తున్నాను. ఎవరికైనా ఎట్లుంటదంటే, ఇప్పుడు ఇన్స్టెంట్ జరగంగానే అందరి ఫోకస్ ఉండడం వేరు, తదన నెక్స్ట్ 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 మీడియా ఫోకస్ ఉండడం వేరే ఉంటది. కాబట్టి కొంత ఏమన్నా అనిపించచ్చు, కానీ నేను పాల్గొన్న నాకేం ఇంపార్టెన్స్ తగ్గడం లాంటివో. ఇంకోటి ఇంపార్టెన్స్ అనేది మనం ఉండేదాన్ని బట్టి ఉంటదండి, అవతలి వాళ్ళు మనకిచ్చేదానికంటే మనం ఎలా ఉన్నామనే దాన్ని బట్టి ఉంటది. నేను పని చేస్తున్నాను, వెళ్తున్నాను, సభలకు వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నన్ను ఇంతకు ముందు ఎలా రిసీవ్ చేసుకున్నారో అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు, పార్టీలో కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారితో ఎంతో అనుబంధం ఉంది, మీరు ఒక బాధాకరమైన మీ జీవితంలో ఒక పెద్ద సంఘటనను ఎదుర్కొన్నప్పుడు ఆవిడ మీకు ఎంతో ఓదార్పుగా నిలిచారు. ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది, అయినా ఎందుకు తండ్రి అయిన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, ఇంతవరకు ఢిల్లీ వెళ్ళలేదు, కూతుర్ని చూడలేదు, ఏం జరుగుతుంది? ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు తెలుసా? మీ అనాలిసిస్ ఏంటి? అట్లా ఇన్ఫర్మేషన్ అదంది కానీ సహజంగా అందరికి తెలిసిన కేటీఆర్ అన్న వెళ్తున్నారు, కలుస్తున్నారు. ఇష్యూ మొన్న కూడా TV9లో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఏంటి అంటే కవిత గారి అరెస్ట్ వెనక ఉన్నది ఏంటి అన్నప్పుడు, ఆ కేసు ఏంటి, దాని కథ ఏంది, అది ఎందుకు పెట్టారు, ఏంది బిఎల్ సంతోష్ మెల్లి అరెస్ట్, అనేక విషయాలు కేసీఆర్ గారు మాట్లాడారు, అందరికీ తెలిసే. ఈరోజు ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ గురించి ఢిల్లీలో వెళ్ళి ఒక యంగ్స్టర్ కావచ్చు, ఒక ఇంకోరిని అడగండి, అది అక్రమ కేసు అని చెప్పరా? రాహుల్ గాంధీ గారిని అడగండి, కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం వెనుక మీ అభిప్రాయం ఏంటి అని అడగండి,
ఏమని చెప్తారో చూడండి, అది ఒక అక్రమ కేసు. అది కేసే కాదని మాట్లాడిన సందర్భం కూడా చూసాం మనం మీడియా సాక్షిగా. అది అక్రమ కేసు అయినప్పుడు మరి అదే కేసు విషయంలో అరెస్ట్ అయిన కవిత గారిది కూడా అక్రమమే కదండి. కాబట్టి ఈ రోజు మనం ఇప్పుడు సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళయి కేసులు కొట్టుకుపోయినాయి, లేదు అప్రూవల్ గా మారిన వాళ్ళందరూ ఫండింగ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే మనం చూడొచ్చు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి, ఎవరి మీద, ఏ సందర్భంలో, ఎప్పుడు ఎలా కేసులు పెడుతున్నాయి, ఎప్పుడు ఎలా మాయమవుతున్నాయి. సోషల్ మీడియాలో బయట మాట్లాడుకుంటున్నాను అన్నారండి వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి మనం అంటే చూస్తున్నాం ఎప్పుడు ఇట్లా వచ్చింది అంటే వాళ్ళు ఏదో కేసు పెట్టడానికి చూస్తారు. వాళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నప్పుడు, లేకుంటే మద్దతు ఇచ్చినప్పుడు, లేదో ఫండింగ్ ఇచ్చినప్పుడు అది మాయమైపోతుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడడం కాదు, ఇక్కడ ఉండి కవిత గారి కేసు విషయంలో విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా నేషనల్ లో ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. కాబట్టి మనం కేసీఆర్ గారు వెళ్ళడం అంటే కేసీఆర్ గారు అందులో అసలు కవిత గారి పాత్రే లేదంటారా? అసలు అది కేసే కాదంటున్నారు, కేసే కాదు అది. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది కేజ్రీవాల్ వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి చేసిన ఒక కుట్రాన్ని మాట్లాడుతున్నారు. అంటే అది కుట్రాన్ని మనం అంత ఈజీగా ఎలా కొట్టిపడేస్తాం? సిబిఐ ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేను ఒక విషయం, ఆరోపణలు చేశారు, కేసు అనేది విచారిస్తున్నారు. ఆరోపణ మాత్రమే కాదు కదండి, ఆరోపించిన తర్వాత దానికి సంబంధించిన అన్ని దొరికిన తర్వాత, శిక్ష పడ్డ తర్వాత ఇది నిజం, అలా దానికంటూ చట్టంగా ఒక ప్రాసెస్ ఉంటది కదా, చేస్తున్నారు. నిజాలు బయటకు వస్తే ఢిల్లీ సాక్షిగా ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది, ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. అది కేసు కక్షపూరిత చర్యగానే పెట్టింది, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మాట్లాడుతున్నారు. చూద్దాం, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే ఇటు ఇంత, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన కూడా ఇలాంటి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆ జైల్లో ఉండొచ్చిన ఆయనే సీఎం అయ్యారు. రేపు కవిత లాంటి వాళ్ళు ఎవరా అని బిఆర్ఎస్ శ్రేణులు ఇలాంటివి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమన్నా అలాంటి హోప్స్ తో ఉన్నారా కవితకి ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉంటది జైలుకి వెళ్ళొచ్చాక అనేది? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళొచ్చాక అక్కడికి వెళ్ళొచ్చాక అని కాదండి, ఖచ్చితంగా భవిష్యత్ అంటే కొట్లాడే వాళ్ళకు, ప్రశ్నించే వాళ్ళకు, రాజకీయాలలో ఆ పోరాట తత్వం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటది. ఆ తత్వం అనేది ఉంది, కేటీఆర్ అన్నకు ఉంది, హరీష్ అన్నకు ఉంది, బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఉంది, తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి పోరాటం చేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు వచ్చాయి, అంటే పిసిసి చీఫ్ కి వచ్చినట్టుగా అనమాట సీఎం కి కంటే కూడా ఆ నోటీసులు. ఫేక్ వీడియో అమిత్ షా కి సంబంధించి, రిజర్వేషన్ల కి సంబంధించిన ఒక ఫేక్ వీడియో, మరి దీన్ని ఎలా చూస్తాం? అంటే కాంగ్రెస్ చేసింది తప్పంటారా, లేదంటే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది ఈ ఎలక్షన్స్ టైంలో అంటారా? ఇప్పుడు ఇదైతే కామన్ గా మీరు అన్నారు ఫేక్ వీడియో అని చెప్పేసి, సరే సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఒక ఫేక్ వీడియో. ఓటుకు నోటు కేసు విషయం అనేది అది ఎవరో ఏదో అని కాదు, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, లైవ్ లో మనం చూసాం, దానికి సంబంధించింది లైవ్ లో చూసాము. ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అయితే బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ అనేవి కుమ్మక్కయ్యాయి, అందుకే క్యాండిడేట్స్ ను కూడా డమ్మి క్యాండిడేట్స్ ను పెట్టారు అనేది మేం కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు బయటికి వచ్చి మరీ మాట్లాడుతున్నారు. కాబట్టి బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్, కాంగ్రెస్ లో కొంతమంది రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళు, రేపు భవిష్యత్తులో వాళ్ళు మా బీజేపీ పార్టీలోకే రావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉండరు అని చెప్పేసి, ఈ బీజేపీ పార్టీలో ఉన్న అరవింద్ లాంటి వాళ్ళు, లేకుంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు, మాధవరెడ్డి లాంటి వారు కూడా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పొచ్చు తెలంగాణలో. అలా అంటారా, లేకపోతే కాంగ్రెస్ మెడల్ వంచే ప్రయత్నం ఇలాంటి వీడియోస్ ని, లేదంటే ఇంకేదన్నా అడ్డం పెట్టేసుకుని దేశవ్యాప్తంగా అయితే మనం ఎన్నో చూస్తున్నామండి, చాలా మాట్లాడుకుంటున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కర్ణాటకలో కూడా ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడుకుంటున్నారు, శివకుమార్ గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతారని మాట్లాడుకుంటున్నారు. అంతెందుకు ఇక్కడ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి మా మనిషి అని మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మా మనిషి అని మాట్లాడుతున్నారు. లేదు కాంగ్రెస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తుంది అంటే అనేక వర్షన్స్ వినపడుతున్నాయి, కానీ ఇప్పటి వరకైతే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణలో కూడా అనిశ్చితితో కూడిన ప్రభుత్వం అనేది నడుస్తుంది,
స్టేబుల్ గా ప్రభుత్వం ఉంటదా ఉండదా, ఎవరేంటి ఎవరు ఏ వర్గము, ఒకరు కూలుస్తారా వాళ్ళే గులగొట్టుకుంటారా, అర్థం కాని పరిస్థితులనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. జిల్లాల వారీగా వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈవెన్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనట్టు ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ వాళ్ళు కూడా మా మధ్య స్నేహపూర్వకమైన ఒప్పందము ఉంది అని మాట్లాడుతారు, అంటే బహిరంగంగా బయటనే మాట్లాడు. ఈ రోజు నేను వచ్చి మీరు అడుగుతున్నందుకు చెప్పడం అని కాదు, నేను చూస్తున్నాను కదండి, వింటున్నాను కదా, బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు ఇవన్నీ బయట మాట్లాడుకుంటున్న విషయాలు. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు. ఈ కరెంటు కోతలు రైతుల ఇష్యూస్ కాకుండా 5 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది తెలంగాణలో? ఒకటి, కరెంటు కోతలు రైతుల ఇష్యూస్ పక్కన పెడదాము. ఆసరా పెన్షన్ ఏ టైంకి ఇస్తున్నాం? ఒకటి, మనం ఇస్తామన్నది ఏంటి? ఇప్పుడు 4,000 ఇస్తామన్నారు, అదే 2,000 ఇస్తున్నారు కదా. 2, మహాలక్ష్మి పథకము అమలు చేస్తున్నామని చెప్పేసి పెద్ద మీటింగ్ పెట్టి, ఈవెన్ పేపర్లో కూడా నేను యాడ్ చూశాను అమలు అని చెప్పేసి. అది అమలవుతుందా? మనమే వెళ్ళి అడుగుదాం, నీకు వచ్చిందా అమ్మా? లేదు. లేదు, అప్లికేషన్స్ తీసుకున్నారు కదా, ఈ పథకాలన్నీ అమలు కావాలంటే మీరు వచ్చి అప్లికేషన్స్ ఫిల్ చేసి ఇవ్వాలని. అసలు వాటి ఏంటి, ఆ అప్లికేషన్స్ ఎటు పోయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎంతమంది అర్హులు, ఆ పరిస్థితి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ పోనీ ఫ్రీ కరెంట్ అన్నారు, 0 బిల్ అన్నారు, 1 నెల ఏదో రిలీజ్ అయింది అన్నారు, మళ్ళీ నెక్స్ట్ నెల నుంచి సేమ్ కంటిన్యూ అవుతుంది, ఆ 0 బిల్ కూడా లేదని మాట్లాడారు. మరి దాని పరిస్థితి ఏంది? గ్యాస్ సిలిండర్ 500 అన్నారు ఈ రోజు వరకు, దాని గురించి అయితే తెలియనే తెలియదు ఎక్కడ గ్యాస్ సిలిండర్ 500. అంటే మాటలలో తప్ప ప్రాక్టికల్ గా అది జరుగుతున్నట్టు ఎక్కడ కనబడట్లేదు. ఏదో మీటింగ్ పెట్టడము అనౌన్స్ చేయడము, లేదు పేపర్లో ఒక పెద్ద యాడ్ ఇయ్యడం తప్ప ఈ రోజు వరకు పబ్లిక్ లో ప్రత్యక్షంగా ఈ పథకం అమలైంది అని కనబడుతుంది. ఏదన్నా ఉందంటే ఉచిత బస్సు ఒక్కటి, ఆ ఉచిత బస్సు కూడా గందరగోళంగానే ఉంది. ఈవెన్ ఎండి సజ్జనార్ గారే అసలు ఆర్టీసీ చరిత్రలనే, ఇప్పుడు నేను ఎండిగా ఉండాలా కొనసాగాలా, నా కెరీర్ లోనే ఇది ఒక పెద్ద డిజాస్టర్ గా నిలబడుతుందా అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఇంకా అంత ఆర్టీసీకి చెల్లించాల్సింది చెల్లించలేని పరిస్థితిలో ఉంది, లేడీస్ చూస్తే కొట్లాడుకునే పరిస్థితిలో ఉంది, మొన్న ఎగ్జామ్స్ టైంలో పిల్లలు టైంకి ఎగ్జామ్ హాల్కి రీచ్ కాకుండా బస్సులు దొరకలేని పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. అంటే ఆ ఉచిత బస్సు కూడా అస్తవ్యస్తంగానే మారింది. తెలంగాణలో అంత అస్తవ్యస్తంగా ఉంది ఉచిత బస్సు ప్రయాణం అంటే, మరి ఎన్డీఏ నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో ఎందుకు వాళ్ళు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారంటారు? బహుశా ఇక్కడ ఎలక్షన్స్ కు ముందు, ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టో ఇది రిలీజ్ చేశారంటే దాంట్లో పెట్టిన స్కీమ్ల వల్ల అది ప్రాక్టికల్ లా ఇంప్లిమెంటేషన్ లా ఏం జరుగుతుంది అనేది అనుభవిస్తే గాని తెలియదు వాళ్ళకి, అనుభవించలేదు కదా ప్రజలు, అక్కడ తెలియదు కదా. ఇక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ ఈ హామీ ఇస్తే ప్రజలు కొంత మోల్డ్ అయ్యారు కాబట్టి అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారేమో తెలీదు, అక్కడ పరిస్థితి ఎట్లుందో తెలీదు. కానీ ఇక్కడ ఉన్న ఉచిత బస్సు పథకం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అంటే అనొచ్చు దాని వల్ల ఎవరో ఒక మహిళకు మంచిగా ఉంది కదా, లేదో 100 రూపాయలు మిగులుతున్నాయి, బస్ ఛార్జ్ మిగులుతుంది, సౌకర్యంగా బస్సులో వెళ్ళగలుగుతుంది. అంటే ఒకరి సౌకర్యం 10 మందికి అసౌకర్యాన్ని కలిగించేటట్టు ఉందండి పరిస్థితి. ఇక అక్కడ మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేస్తారు, ఏంది అది అమలు చేయగలుగుతారా, ఆ రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఒకవేళ గనక అది అమలు చేస్తే ఎవరి మీద భారం పడుతుంది, మళ్ళీ పన్నుల రూపంలో ప్రజల మీదనే భారం పడుతుంది కదా. ఇవన్నీ ఆలోచించుకొని ప్రజలు ఓటు వేస్తే ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో అయినా, ఎందుకంటే రాష్ట్రం వరకే కాదు కదా దేశ పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కాబట్టి, ఎక్కడైనా సరే ఒకసారి ఉచితం ఇస్తుర్రంటే అది ఎవరికి ఇస్తుర్రు, దేనికి ఇస్తుర్రు, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ప్రభుత్వ బడ్జెట్ మీద భారం అవుతుంది, ఆ తదనంతరం ప్రజల మీద ఎంత భారం అవుతుంది, ఇటువంటి అనేక అంశాలను ఆలోచించుకొని మేనిఫెస్టోలను తయారు చేస్తే, అటువంటి మేనిఫెస్టోలనే ప్రజలు అంగీకరిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీలోకి చాలా మంది వెళ్ళిపోతారు, వలసలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు, అందులో ఏమన్నా రజనీ సాయి చంద్ ఉన్నారా, ఆవిడకి ఏదన్నా ఆఫర్ వచ్చిందా, ఏదైనా ఒత్తిడి ఉందా? లేదండి, రజనీ సాయి చందు అందులో లేదు, ఉండదు, ఉండబోదు. ఆఫర్లు అంటే సహజంగా వాళ్ళు చిన్న చిన్న, అంటే నాకు పెద్దగా ఫోర్స్ గా అట్లేం లేదు, కాకపోతే చిన్న చిన్న ప్రపోజల్స్ పెడుతుంటారు, కానీ నేను నిర్మోహమాటంగా నేను రాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ ఓటు ఇప్పుడు ఎక్కడ ఉందండి, ఏ నియోజకవర్గం?
నాది ఇక్కడ ఉందండి, గుర్రంగూడలో ఉంది ఓటు. నేను మార్పించుకుంటున్నాను మహబూబ్ నగర్. అంటే ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది మాది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్ వరకు ఇక్కడే ఉంది నాది. సాయిది మాత్రం సొంత ఏరియాలో ఉండే. నేను ఈసారికి మార్పించుకోవడం జరిగింది. అసలు మీ ఓటు గురించి నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే, మీ నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థులు మీకు బాగా తెలుసు, బీఆర్ఎస్ నుంచి గాని, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. ఇక్కడ మేమున్న ఏరియా చేవెళ్ళ కిందకి, అంటే నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్న ఏరియా మా ఇల్లు చేవెళ్ళ నియోజకవర్గం కిందకి వస్తుంది. మాది సొంత మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ మీరు ఇందాకే మాట్లాడారు, మూడు పార్టీల పర్సన్స్ నేమ్ కూడా చెప్పారు. నేను ఇప్పుడు ప్రజెంట్ స్టే చేస్తున్నది హైదరాబాద్ లో, చేవెళ్ళ కిందకి వస్తుంది. అయితే మీ నియోజకవర్గంలో ఉన్న, ఇంతకుముందు మీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక్కడ చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన గట్టిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఇలా ఉంది కదా. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒకప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ మీద ఇంత విమర్శలు చేస్తున్నారు, మీరు ఏమంటారు దీని మీద? నాకు తెలిసి రంజిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. అంటే ఒక బిజినెస్ లో ఉన్న రంజిత్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది, పార్టీ ప్రయారిటీ ఇచ్చింది. అంటే ఎంతో మంది ఉంటారండి రాజకీయాల్లో, ఉద్యమ సందర్భం నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యలో యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓన్లీ వేరే పార్టీల్లో రాజకీయమే జీవితం అనుకొని చేసి పార్టీ పంతానో ఇంకేదో సిద్ధాంతమో లేకుంటే ఇంకే రకమైన అవమానమో ఎదురై వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా అనేక రకాల బిజినెస్ లో ఉండి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలా రంజిత్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ప్రయారిటీ ఇచ్చింది. మరి వెళ్ళడానికి కారణాలు ఏందో వారికే తెలియాలి. ఒకటి, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డి గారికి ఏమన్నా అన్యాయం చేసిందా అంటే అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. 1% కాదు, 0.0% కూడా ఎక్కడ ఏ రూపంలో, అది చిన్న మాట రూపంలో లేదు, ఏదన్నా అవమానం ఇంకేది ఎక్కడ జరగలేదు. మరి పార్టీ మారారు అంటే ఎవరు ఎప్పుడు ఎలా, రాజకీయాలు అనేది అవసరాలు అవకాశాలు మీద కూడా డిపెండ్ అయి ఉంటున్నాయి. ఒకప్పట్లా లేదు, మరి వాళ్ళు ఎందుకు మారారో అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకే తెలిసి ఉండాలి. కాబట్టి ఎవరు మారినా, ఎన్ని మారినా, ఎంతమంది వ్యక్తులు మారినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా బలంగా ఉంటది భవిష్యత్తులో. అంటే ఎట్లుంటదంటే ఒక డౌన్, అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అసలు సిసలైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని లో బలంగా కొట్లాడిన వాళ్ళు, ఉద్యమం నుంచి కొట్లాడిన వాళ్ళు, గ్రామ స్థాయి నుంచి చాలా బలంగా ఉన్నారు. మధ్యలో వచ్చిన కొంతమంది నాయకులు అటు ఇటు అవుతున్నారు, దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడు రజనీ సాయి చంద్ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో మీరు చాలా మందికి సుపరిచితురాలు అయ్యారు, అలాగే రాజకీయాల పట్ల కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థికి పోటీ ప్రచారం చేయమని ఎవరైనా అడిగిన ఛాన్స్ ఉందా, ఎవరైనా అడిగారా? నేను పార్టీ నుంచి రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాలకి, ప్రతి కార్యక్రమానికి, ప్రచారానికి అన్నిటికీ నేను వెళ్తూనే ఉన్నానండి. మహబూబ్ నగర్ వెళ్ళాను, నాగర్ కర్నూలు వెళ్ళాను, మా మక్తల్ ఏరియాలో వెళ్తున్నాను, మా సొంత ఊర్లో ప్రచారం చేశాను. దాదాపు అన్ని ఏరియాల్లో, అంటే నాకు సాధ్యమే, ఒకరికి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు, నన్ను పిలిచినా పిలవకపోయినా నేను పార్టీలో నేను ఒక మెంబర్ని కదండి, నేను ఒక కార్యకర్త అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీలో పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకుంటే వెళ్ళాలి. ఇంకేదో ఒక మాజీ చైర్మన్ గా ఉన్నాను, చైర్మన్ గా చేశాను కాబట్టి నేను ప్రతి చోటికి వెళ్తున్నాను. వనపర్తి వెళ్ళాను, నాగర్ కర్నూలు వెళ్ళాను, అన్ని సందర్భాల్లో వెళ్ళాను, వెళ్తున్నాను, వెళ్తాను, పని చేస్తాను, బలంగా కొట్లాడతాను, భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటాను. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవిలత, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా ఆవిడ పేరే వినిపిస్తుంది. అంటే ఓవైసీ కంచుకోటను బద్దలు కొడతాను, ఇక్కడ నాదే రాజ్యం, నేనే రాబోతున్నాను అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడ తీరు? అంటే ఒక మహిళగా ఆవిడ చాలా గొప్పగా పనిచేస్తున్నారు అనిపిస్తుందా? ఓవైసీ లాంటి ఉద్దండుల్ని ఆవిడ ఎదుర్కోబోతున్నారు అనిపిస్తుందా? ఎక్కడైనా మీరు గమనించిన అంశాలు ఏంటి ఈ విషయంలో? ఇప్పుడు అందరు, అంటే కామన్ గా మనం మాట్లాడుకుంటే, మన సరే భారతదేశ వ్యవస్థలు కావచ్చు, అనేకం ఉంటాయి, కులాలు, మతాలు, కుల వివక్షత, అందరికంటే ఎక్కువ వివక్షతను ఫేస్ చేసేది మహిళ. అది నేను యాక్సెప్ట్ చేస్తాను, అది అందరికీ తెలుసు. అంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. అందరికంటే తక్కువ ఎవరంటే మహిళ అని మాట్లాడుకుంటాం. బానిసకు కూడా బానిస ఎవరంటే మహిళ అని అంటారు, ఒక చిన్న కొటేషన్.
సో సరే కొంత పరిస్థితులు మారుండొచ్చు అప్పటికి ఇప్పటికి, అప్పటి మహిళకు ఆధునికంగా ఉన్న మహిళకు కొన్ని పరిస్థితులు మారుండొచ్చు. అయితే నా వరకు నేను అది ఎవరైనా కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, మతతత్వ రాజకీయాలు అనేవి నాకు ఇష్టం ఉండదండి. అది రాజకీయం అనేది సామాజికంగా ఒక సమానత్వాన్ని తీసుకొచ్చే విధంగానే నేను ఆలోచిస్తాను. అంటే అది ఒక బాధ్యతగా ఆలోచిస్తాను. మతం పేరుతోటో, కులం పేరుతోటో, ధనం పేరుతోటో చేసే రాజకీయాలు నాకు ఇష్టం ఉండదు. ఎవరి మతం వాళ్ళకు గొప్పే, ఎవరి సాంప్రదాయం వాళ్ళకు గొప్పే. మన మతాన్ని మనం గౌరవిద్దాం, పరమతాన్ని కూడా మన మతాన్ని మనం స్వీకరిద్దాము, ఆచరిద్దాము, పరమతాన్ని కూడా గౌరవిద్దాం అనేది నేను ఈ మతాన్ని బేస్ చేసుకుని వ్యక్తుల్ని చూడడము, కులాన్ని బేస్ చేసుకుని వ్యక్తులను చూడడం, రంగుని బేస్ చేసుకుని వ్యక్తులను చూడడం, ధనాన్ని బేస్ చేసుకుని వ్యక్తులను చూడడం అలా చూడను. రాజకీయాల్లో కూడా నాకు అటువంటివి, నా వరకు, నా వ్యక్తిగత అభిప్రాయం, అంటే నేను అక్కడ మహిళన లేదు అవతల అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి మెన్న ఇవి మాట్లాడట్లేదు. ఆ ఏరియా వరకు చూసుకుంటే మరి వాళ్ళు అవతల చేస్తున్నారు కాబట్టి మనం చేయొద్దా, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం, అట్లా మాట్లాడుతుంటారు. అసలు ఎవరు చేయొద్దని నేను అంటాను. ఆ రకమైన ఎవరూ చెయ్యొద్దు. మనకు సాంప్రదాయాలు లేదు, ఇంకోటి ఇంకోటి మనకు సనాతన ధర్మాలో లేకపోతే అవతల ఉన్న మతంలో ఉన్న ధర్మమైనా సరే మంచి దారిలో నడవడానికి మనకు చేసిన బోధన, దాని నుంచి మనం మంచిని స్వీకరిద్దాం, మనం ఆచరించేవి ఆచరిద్దాం. కానీ మూఢత్వంగా వెళ్ళి దానితోటి కక్షలు పెంచుకొని వాళ్ళిలా చేశారు, వీళ్ళలా చేశారు, మనమే, అటువంటివి మాత్రం నేను నా వరకు, నా వ్యక్తిగతంగా నేను మనుషులందరినీ సమానంగానే చూస్తాను. రాజకీయాల్లో, రాజకీయాలను సామాజిక కోణంలో చూస్తాను. ఇటువంటి రాజకీయాలను నాకు, నేను అంటే నా వరకు నేను ఇన్వాల్వ్ కానండి, నాకు ఇష్టం ఉండదు. బీజేపీలో కనీసం మెంబర్షిప్ కూడా లేకుండానే ఆవిడకి డైరెక్ట్ గా ఎంపీ టికెట్ ఇచ్చేశారు. అంటే తను చేసిన సోషల్ సర్వీస్ చూసే ఇచ్చారా, అంటే ఇంతటి సర్వీస్ చేసే వాళ్ళు ఇంకెవరు లేదంటారా, ఇంకేమైనా కారణాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? రాజకీయాల్లో ఎలా ఉంటదంటండి, ఇప్పుడు ఇది అది అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. నేను ఓన్లీ బీజేపీ అని చెప్పట్లేదు, కాంగ్రెస్ అని చెప్పట్లేదు. పోనీ బీఏఎస్పీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీఆర్ ఏ పార్టీ అయినా అనేక కారణాలు ఉంటాయి. ఒకరికి టికెట్ ఇవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఎన్నో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వీళ్ళు కరుణ కట్టిన పార్టీ వాదులుగా పనిచేశారు, మరి వీళ్ళకు రాలేదు అంటే వీళ్ళు వర్త్ కాదు, వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని కాదు. అక్కడ ఆ సమీకరణాల్లో వీళ్ళు ఫిట్ కాలేదని అర్థం. దానికి అనేకం ఉండొచ్చు. అక్కడ బేస్ చేసుకుని డబ్బు ఉండొచ్చు, ఇంకెన్నో ఉండొచ్చు. మెయిన్గా ఇంకా మీకు తెలియంది ఏముంది చెప్పండి, బయట సమాజంలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయాల్లో ఎలా ఉంది పరిస్థితి. ఓన్లీ నేను చాలా ఛాలెంజింగ్ గా పనిచేస్తాను, లేదు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, లేదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కాన్స్టిట్యూన్సీ వైజ్ గా నేను ఇలా నడిపించగలుగుతాను, వచ్చిన ప్రతి బడ్జెట్ ని నేను పబ్లిక్ కే సర్వీస్ కే ఉపయోగిస్తాను అంటే ఎవరు ఓటేస్తున్నారండి? రాజకీయం కూడా కొంత రూపాంతరం చెందుతుంది, బిజినెస్ లాగా కూడా రూపాంతరం చెందుతున్న సందర్భాల్లో కూడా, కష్టపడ్డ వాళ్ళకు కూడా అవకాశాలు అటు ఇటు అవుతున్న సందర్భాలు అన్ని పార్టీలలో చూస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీలో కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు, టికెట్ రాలేదన్న వాళ్ళు ఉన్నారు, వస్తుందని నమ్మకం పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళను గుర్తిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం, ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే తక్కునొచ్చి ఏదో డబ్బులు ఇంకేదో పెడితే, ఇప్పుడు ఎవరమైనా అండి, మీరైనా నేనైనా 1 రూపాయి పెడితే ఏం చేస్తాం, ఆ రూపాయికి 2 ఇంతలు రావాలనే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇదేదో బిజినెస్ కాదు, రాష్ట్రము, రాష్ట్ర బడ్జెట్, మన నియోజకవర్గానికి ఎంత వస్తుంది, ఏ విధంగా ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకి, యూత్ అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం ఏ రకం గీయగలుగుతాం, అంటే పెట్టుబడులు మన కాన్స్టిట్యూన్సీ వరకు ఎలా తీసుకురాగలుగుతాం పైన ఒప్పించి అనేది, రోడ్లను ఏ రకంగా మెరుగు, ఎటువంటి అటు ఇటు లేకుండా వచ్చిన ప్రతి బడ్జెట్ ని మనము మండలాల వైజ్ గా, వ్యక్తుల వైజ్ గా, వ్యక్తులు అంటే సెక్టార్స్, మహిళలకైతే ఏం చేయగలుగుతాము, వాళ్ళకైతే ఏం చేయగలుగు, ఇలా ఎలా మనం డివైడ్ చేసి అన్నిటిని పరిగెత్తించి ఎలా పనిచేయగల, మనం ఒక్కరమే చేయడం కాదు కదా, కిందున్నోళ్ళు కూడా మనలాగా ఆలోచించే ఒక బాడీ ఉండాలి, అలా చేయగలగాలి, అవన్నీ ఉంటాయి అనేకం. మనం మాట్లాడుకున్నంత సులువు కాదు. కాకపోతే రాజకీయాల్లో అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి విన్ అయిన వాళ్ళు ఉన్నారు, విన్ అయి కొన్ని అటు ఇటు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు అన్ని గుర్తిస్తారండి,
మీరు ఇప్పుడు అవును వాళ్ళిద్దట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఓవైసీకి మాధవీలతకి మధ్య ఫైటింగ్ అన్నట్టుగా నడుస్తుంది. కాంగ్రెస్ ఏమో మేము డమ్మీ క్యాండిడేట్ ని పెడతామో పెట్టి అటువైపు ఓవైసీకి సపోర్ట్ చేస్తామని ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు మిగతా లీడర్స్ పబ్లిక్ గానే అనౌన్స్ చేస్తున్నారు. మీరేంటి, మీరేం గెస్ చేస్తున్నారు, ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు మనము ఎన్నో ఇయర్స్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ ఆ ప్లేస్ వరకు, ఆ పార్లమెంట్ వరకు అది ఒక రకంగా సాగుతూ వస్తుంది. మరి అక్కడ పబ్లిక్ నాడింది ఎలా అనేది వాళ్ళకి తెలుసండి. వీళ్ళు గెలవాలే, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవద్దు, వాళ్ళు గెలవద్దు అని నేను అనుకోవట్లేదు. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేయండి. మీ ఇంటర్నల్ గా ఉన్న ప్రభావం అది ఏదైనా కావచ్చు, మతమైనా కావచ్చు, కులమైనా కావచ్చు, అటువంటివి కాకుండా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ఏరియా. హైదరాబాద్ గురించి అంటే చిన్నదేం కాదు, దేశంలో ఉన్న హైదరాబాద్ గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ ఒక్క ఏరియా గురించి కూడా అన్ని అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు వీళ్ళే గెలవాలి, పర్టికులర్ గా వాళ్ళే గెలవాలని. ఎవరు గెలిచినా పబ్లిక్ కి సర్వీస్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక అంచనాలు, మీరు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు గెస్ చేయగలరు పబ్లిక్ నాడి ఎలా ఉంది, అసలు వీళ్ళు చెప్తున్నది ఏంటి, వీళ్ళు చెప్తున్నది ఏంటి అనేది ఒక అంచనా అనేది మీకు ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతుండీ, నేను ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పలేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. అవును కదా, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తుండేసరికి బీఆర్ఎస్ అనేది ఒక విధంగా పక్కకి వెళ్ళిందనే చెప్పాలి. ఇంకొక విషయం రజనీ గారు, మీరు సాయి చంద్ గారు ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. అంటే నేను యూనివర్సిటీలో ఏం ఉండలేదు, అంటే తక్కువ పీరియడ్ సాయి యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశారు. అవును, ఆయనకి అనుబంధం ఉంది యూనివర్సిటీ, అక్కడ ఉంటే కష్టాలు ఏంటి కదా, విద్యార్థుల ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి అనేది మీరు కళ్ళారా చూశారు. ఈ మధ్య చూసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నీళ్ల కరెంట్ కట్టింగ్ అంతా, తర్వాత అదొక రాంగ్ నోటీస్ సర్క్యులర్ తప్పుగా వెళ్ళింది అన్నారు. ఆఫ్ కోర్స్ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో హాస్టల్ తో పాటు మెస్ కూడా ఉంటుంది, విద్యార్థులకి ఇబ్బంది ఉండదు అని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓ విద్యార్థిగా అక్కడ ఉండే కష్టాలు తెలుసు, మెస్ ఓపెన్ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అనేది తెలుసు. యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో అండి పేద మధ్యతరగతి సంబంధించిన విద్యార్థులే ఉంటారు. ఒకటి ఇప్పుడే కాదండి, ఉస్మానియా యూనివర్సిటీకి చిన్న చరిత్ర ఏం లేదు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నిప్పు కనికతో సమానం. అంటే వాళ్ళు వాయిస్ చేస్తే ప్రభుత్వాలే కూలిపోయిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడిన తీరు మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు చూసాము, మా కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఇంకా లేడీస్ మీ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నది మనం మీడియా సాక్షిగా వింటున్నాం. రాష్ట్రంలో ఒక హైదరాబాద్ నగరంలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అట్లా ఉంటే, అంటే ఎవరు ఏ ప్రభుత్వాలు అనేది తర్వాత పెడితే మినిమం సౌకర్యాలు, కరెంట్ అనేది, వాటర్ అనేది, మెస్ అనేది, వాళ్ళకు హాస్టల్లో ఇచ్చే మినిమం సౌకర్యాలు అనేది పనిచేయడం అనేది మామూలు విషయం ఏం కాదు, ఇబ్బందికరమైన వాతావరణమే. మేము స్టూడెంట్ ఉన్నప్పుడు నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాయిస్ చేసి కొట్లాడే వాళ్ళం, చిన్న చిన్నవి అనేక విషయాల్లో, ఏదైనా స్కాలర్షిప్ విషయం కావచ్చు, ఈవెన్ ఏదైనా ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉన్నా యూనివర్సిటీ భూముల విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో అలా ఏ ప్రభుత్వం పనిచేసినా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రీసెంట్ గా వచ్చి 5 మంత్స్ అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి వెంటనే మెస్ ఓపెన్ చేయడం కానీ, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ, కరెంట్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ, వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. యూనివర్సిటీల్లో సమ్మర్లో బంద్ చేయడము అనేది లేదు. మేమున్నప్పుడైతే, మేము చదువుకున్నప్పుడైతే ఎండాకాలంలో కూడా అక్కడనే హాస్టల్స్లలో ఉండి వేరే వేరే కోర్సులు ప్రిపేర్ అవుతూ అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ విద్యార్థులు అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు, వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళతో పాటు అవసరమైతే మేము కొట్లాడతాము. ఖచ్చితంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మెస్ కూడా ఓపెన్ చేయాలి, వాటర్ కరెంటు ఫెసిలిటీ ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప స్పిరిట్ ఉంది. వాళ్ళు ఏమంత మేము ఇయ్యము మీరు వెళ్ళిపోండి అనగానే మూటె ముల్లా సర్దుకొని వెళ్ళిపోయి అది కూడా కాదు. యూనివర్సిటీ స్టూడెంట్స్ మెస్ ఓపెన్ చేయడం సమ్మర్ హాలిడేస్ లో అనేది ఎంత ఉపయోగకరం పిల్లలకి? ఖచ్చితంగా ఉపయోగకరం అండి. అంటే సమ్మర్ హాలిడేస్ ఇంకోటే సమ్మర్ హాలిడేస్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ ఇయ్యలేక కరెంట్ ఇయ్యలేక డిక్లేర్ చేసింది. అది వీళ్ళకు స్పెసిఫిక్ గా ఏదో హాలిడేస్ ఉన్నాయి, కంటిన్యూగా అదే జరుగుతుంది, వెళ్తున్నారు అని కాదు. వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, కొంతమంది ఆ ఫెసిలిటీస్ కూడా ఉండవండి ఇంటి దగ్గర. చాలా మంది, అది చెప్పాను కదా, పేద మధ్యతరగతి విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతో మంది చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మెస్ ఓపెన్ చేయాలి,
ఇన్ని రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మేము ఈ సంక్షేమం అందిస్తున్నాం, ఈ స్కీమ్ అందిస్తున్నాం, ఆ స్కీమ్. విద్యార్థులకు భోజనము లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఎలా అండి? ఏపీ పాలిటిక్స్ ని ఫాలో అవుతూ ఉండొచ్చు కదా. ఒకవైపు చూస్తే వైసీపీ ఒంటరి పోరు చేస్తుంది, ఇంకొక వైపు చూస్తే ఎన్డీఏ కూటమి చాలా బలంగా పనిచేస్తుంది. గమనిస్తున్నారా ఎలా ఉన్నాయి అక్కడ రాజకీయాలు? ఒకవైపు చూస్తే అసలు విమర్శలు, చివరికి ఆడవాళ్ళని, ఇంకొక వైపు షర్మిల కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. చివరికి పసుపు చీరల మీద కూడా పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాలని మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏపీఏ కదా, అన్ని రాష్ట్రాల రాజకీయాలను కొంత అబ్జర్వ్ చేస్తుంటాము. దేశంలో ఏం జరుగుతుంది, వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, అంతెందుకు కర్ణాటకలో, మన పక్క రాష్ట్రాలు కాబట్టి ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాము. ఇంకా అందులోనూ తెలుగు రాష్ట్రం అంటే మనం అన్నదమ్ముళ్ళలాగా కాబట్టి, అన్నదమ్ముళ్ళం అక్క చెల్లెళ్ళం ఎలాగో ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలం అలా కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నాకు తెలిసినంత వరకు సరే రాజకీయాలు ఎలాగున్నప్పటికీ భయంకరమైన హామీలు, ఉచితాలు ఇవి అవి అనౌన్స్ చేస్తున్న సందర్భం చూస్తున్నాము. వైసీపీ జగన్ గారు ఒంటరి పోరు చూస్తున్నాము. ఇక్కడ అన్ని కూటమి నడుస్తుంది, ఇక ఎలా ఉంటుందో ఏపీ ప్రజలు నిర్ణయించాలి. నేను నా వరకు నేనైతే అంటే చాలా మంది సోషల్ మీడియాలో కూడా చూసామండి, మనము ఇప్పుడు స్కూల్స్ లో ఉన్న పిల్లలు ఏపీలో ఎడ్యుకేషన్ స్కూల్స్ తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళ ఎడ్యుకేషన్ చూసినప్పుడు పిల్లలు ట్రోల్ చేసిన సందర్భం చూసాను. అప్పుడు నేను కొంత బాధపడ్డ సందర్భం, ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పరిస్థితి లేదు, పిల్లలు చదువుకున్నారు, నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏంది ఏ స్లాంగ్ లో మాట్లాడుతున్నావు, ఏ యాక్సెంట్ లో మాట్లాడుతున్నావు అని కాదు. ఒక జనరేషన్ అనేది ఎడ్యుకేషన్ వైజ్ గా మారింది, రాష్ట్రాలే కాదు దేశాలు దాటి అవతలి వాళ్ళని కూడా అగ్రీ చేసే అంత అద్భుతమైన విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడడము అనేది, అదే మనం పొందలేకపోయినాము, నెక్స్ట్ జనరేషన్ కి అది అందుతుంది, అప్రిషియేట్ చేద్దాం. అది ఏ ప్రభుత్వం అయితే ఏంది, అవును, దాన్ని ఒక్క అమ్మాయిని పట్టుకుని ట్రోల్ చేయ, అవి కొంత బాధ అనిపించింది అండి. స్టడీ విషయంలో మాత్రం నేను జగన్ గారిది నాకు మంచిగా అనిపించింది, అంటే పిల్లల్ని ఆ రకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లు, అది నాకు మంచి అనిపించింది. ఇంకా అక్కడ ఎవరు గెలుస్తారు ఏంది అనే విషయాలు, ఇంకా అక్కడ ప్రజల వల్ల నాడి ఎలా ఉంది ఏంది నాకు తెలియదు. గవర్నమెంట్ లో పనిచేసిన తీరులో మాత్రం నాకు ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం మంచి అనిపించింది. పిఠాపురం మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ కనిపిస్తోంది, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇటువైపు చూస్తే సిట్టింగ్ ఎంపీ, కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. అసలు మీ అసెస్మెంట్ ఏంటి, ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే చాలా మంది అనుకుంటున్నారు, అంటే గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ పబ్లిక్ లో చూడట్లేదు కదండి, మనము ఉట్టిగా మన అంచనాలు లేకపోతే ఎవరన్నా మాట్లాడింది విని తప్ప మనం ప్రాక్టికల్ గా అక్కడ ఉండి ఆ పీపుల్ మధ్యలో ఉండి చూడట్లేదు కాబట్టి మనం పర్టికులర్ గా ఇది అది అని చెప్పలేము. గీత గారి మీద కూడా అంటే ఒక ఉమెన్ ఇంతకు ముందు లోకల్ కొట్లాడిరు అనేది ఉంది, పోటా పోటీ నడుస్తుంది అని విన్నాము, కొన్ని కొన్ని అటు ఇటు అవుతున్నాయని కూడా విన్నాము. ఇక వీళ్ళే గెలవాలి వీళ్ళే విన్ కావాలి అని నేను పర్టికులర్ గా చెప్పలేను, ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ గా తను కొట్లాడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం కొంత రెండు చోట్ల నిలబడి కొంత ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి అని చెప్పేసి ప్రజలలో ఉన్నట్టు కనబడుతుంది. ఇక ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అక్కడ పిఠాపురం ప్రజలు తేల్చాలి. పవన్ కళ్యాణ్ కున్న వెయిట్ ఏంటో, అసలు ఆ సెలబ్రిటీ స్టేటస్ ఏంటో, ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే. ఇటు చూస్తే ఆవిడ వంగ గీత గారు కూడా ఒక ఫైటర్, తనకి రాజకీయంలో ఆయన ఆవిడ కూడా చాలా సీనియర్. అయితే మీకు గనక పిఠాపురంలో ఓటు హక్కు ఉంటే ఎవరికి ఓటేస్తారు? అంటే ఇప్పుడు పిఠాపురంలో ఓటు హక్కు అంటే లేదు కదండి ఇప్పటికైతే. ఒకటి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎవరు పబ్లిక్ కి సర్వీస్ బాగా చేయగలుగుతాను, ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీయా తిను ఉమెనా ఇది నేను ఆలోచించను, వాళ్ళ వర్క్ చూస్తాను, వాళ్ళ ఆలోచన చూస్తాను, వాళ్ళు ఏ రకంగా పనిచేయగలుగుతారు, చెప్పింది ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారా లేదా, అంటే చేసే అంత ఉందా లేదు, కొన్ని ఎమోషన్ గా ఏదో చెప్తున్నారా, అట్లా కాకుండా నేను వీళ్ళు చేయగలుగుతారని నమ్మితే అది ఎవరైనా ఇస్తానండి, ఇటు సెలబ్రిటీయా అటు ఉమెనా అని ఆలోచించను, అలా చేసే వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ఒకవైపు షర్మిల జగన్ మధ్య జరుగుతున్న వారిని చూస్తే కుటుంబాలు గొడవలు ఇవన్నీ రోడ్డున పడ్డం ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు ఇలా ఉండకూడదు రాజకీయాలు అనిపిస్తుందా?
కుటుంబ విషయాలు బయటికి రాకుంటే బాగుంటది. కొంచెం ప్రజలు చేసే అంటే ప్రజలకు సర్వీస్ చేసే విషయాలు ఇవన్నీ మాట్లాడితేనే బాగుంటది అని అనిపిస్తుంది. నాకే కదండి, ఎవరికైనా సహజం కదా. మనం అది చూడంగానే కామన్ గా అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కామన్ పీపుల్ కూడా ఈ కుటుంబ విషయాలు ఎందుకు బయటికి అన్నట్టు మాట్లాడతారు. సరే, అది ఎవరిది, వాళ్ళు వాళ్ళ ఫేస్ చేసింది, వాళ్ళ పెయిన్, వాళ్ళ వ్యక్తిగతము అవన్నీ తెలుస్తుంది, వాళ్ళకు ఉంటది కాబట్టి వాళ్ళు అందుకోసం మాట్లాడుకుంటున్నారేమో తెలీదు. బట్ ప్రజలు, ప్రజలకు ఏది అవసరము, అటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారండి. జగన్ గారు ఒక పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు సీఎం గా ఉన్నారు, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్, పార్టీ ఏంటి, పార్టీ లైన్లు ఏంది, వాళ్ళ వర్క్ ఏంది, విధానం ఏంది, ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, అవి మాత్రం మాట్లాడుకుంటే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నాను. మాకు మీరు సాయి చంద్ భార్యగా అందరికీ తెలిసిన వ్యక్తి, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు, తర్వాత ప్రభుత్వాలు మారాయి, పరిస్థితులు మారాయి, ఇప్పుడు రజనీ గారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఆవిడ మేము ఏదన్నా ఇంకా కొత్త రోల్లో చూడబోతున్నామా? చూడొచ్చండి, కొత్త రోల్ అనేక అంటే లైఫ్ ఎట్లుందంటే రజనీ వెళ్ళిపోయింది, రజనీ సాయి చంద్ అంటే సాయి చంద్ ను కలుపుకొని రజనీని కలుపుకొని రెండు కలిసి అంటే హాఫ్ పార్వతి హాఫ్ శివుడు అంటారు కదా, అవి రెండు రోల్స్ నేనే ప్లే చేస్తున్నాను, ప్లే చేస్తాను. భవిష్యత్తులో, భవిష్యత్తే కాదు, ఆల్రెడీ నాది రాజకీయంగా నేను మొదలు పెట్టాను. అంటే ఇక్కడ నిలబడితేనో, ఇక్కడ ఉంటేనో, లేకపోతే ఒక హోదాలో ఉంటేనో మనం రాజకీయం రాజకీయ రంగంలో ఉన్నట్టు కాదు. ప్రతిపక్షంలో ఉన్నా, పలానా పార్టీలో ఉన్నా, కొట్లాడుతున్నా, ప్రజల సమస్యలతో గురించి మాట్లాడుతున్నా, మనం రాజకీయాల్లో ఉన్నట్టే, రాజకీయ అంశాల గురించి మాట్లాడుతున్నట్టే. అయితే సాయికి ఒక సింగర్ గా కూడా తను ఫస్ట్ నుంచి అంటే రాజకీయము, సామాజిక నేపథ్యము ఇవన్నీ ఒకెత్తైతే తను ఒక మంచి సింగరు, తను రైటరు, అనేక పాటలను పాడిండు, రాసిండు, సొసైటీకి ఉపయోగపడే పాటలు రాసిండు, అవన్నీ కూడా బయటకి తీసుకురాలేనివి చాలా ఉన్నాయి. ఒకటి, వాటిని బయటకు తీసుకొద్దామని ఉంది. రెండవది, ఒక ఉమెన్ గా నన్ను నేను సర్వైవ్ చేసుకోవాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి. ఒక ఉమెన్ బిజినెస్ లో కూడా అడుగు పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కి కృషి చేయాలి, ఈ రకమైన ఆలోచనలు కూడా నాకున్నాయి. ఇటు రాజకీయాలను కూడా, ఎందుకంటే మెయిన్ అదే కాబట్టి అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలని ఉంది. ఏదైతే సాయి ఒక లెగసీ, సాయి సింగింగ్ ఇది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ కి కృషి చేస్తూ రాజకీయంగా నాదైన ముద్ర నేను కేసీఆర్ గారి ఆశీస్సులతో ముందుకెళ్లాలని ఉంది. లాస్ట్ ఇయర్ ఉగాది పండగ, ఈసారి ఉగాది పండగ ఎలా జరిగింది, గుర్తొచ్చుంటారు కదా ఖచ్చితంగా సాయి గారు? ఉగాది పండగ అనేది లేదండి, ఏం లేదు, ఏం పండుగ ఏం చేసుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో పండుగలో లేకపోతే ఒక నవ్వుతూ ఉన్న సందర్భం లేదు. ఎవరన్నా ఎక్కడన్నా కనిపిస్తే, ఏదన్నా మాట్లాడితే ఏదో నవ్వుతున్నామంటే నవ్వుతున్నామని తప్ప ఒక ఆ ఎన్విరాన్మెంట్ లేదు, ఉండదేమో, బహుశా ఉండాలని కూడా నేనేం అనుకోవట్లేదు. సో పండుగ బాధ అనిపించిందండి, చూడంగానే ఇట్లుండే కదా లాస్ట్ ఇయర్ ఇవన్నీ చేసుకుందాం. అంటే ఒక కామన్ ఉమెన్, ఒక గృహిణిగా పొద్దున లేచి ఇల్లంతా హడావిడిగా మనం ఎలా ఉంటాం, మంచిగా తోరణాలు కట్టుకొని, పచ్చడి చేసుకొని, సాయంత్రం పంచాంగం విని, భక్ష ఇవన్నీ ఉంటాయి ఇంట్లో, ఆ కలకలలాడుతూ కిందికి మీదికి అటు ఇటు పరిగెత్తుతూ అందరితో మాట్లాడుతూ ఇంటికి వచ్చిన వాళ్ళు విష్ చేస్తూ ఇలా ఉంటా అదేది ఉండి. ఈవెన్ సాయికి ఇష్టమైన వంటలన్నీ సహజంగా మనం ఏంటంటే భర్తకి ఇష్టమైన అన్ని చేసి పెడితే మనం కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాం కదా, అవన్నీ. అది ఒకప్పటి ఉగాది, ఇప్పుడు ఉగాది ఉన్నామంటే ఉన్నామంతే, గడిచిందంటే గడిచింది. రజనీ గారి ఇంటర్వ్యూ అంటే ఆమెని వెనక్కి ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్లి ఆమెని బాధ పెట్టాలి, ఆమెను నేర్పించాలని నాకు అసలు అనిపించదు అనమాట. ఎందుకంటే ఆవిడలో ఉన్న టాలెంట్ ఏంటి, ఆవిడ ఇంకా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడగలరు, ఆవిడ ఎంత స్ట్రాంగ్, ఎంత ఫైటర్ అనేది నేను చూపించాలనిపిస్తా ఉంటది. అయినా సరే నేను ఎందుకు ఇప్పుడు సాయి చంద్ గారి పేరెత్తానంటే, ఆయన పేరు ఎత్తగానే ఖచ్చితంగా మీ మొహం మీద ఒక నవ్వు అనేది కనిపిస్తూ ఉంటది అనమాట, ఆ నవ్వు కోసం, ఆ సంతోషం, ఆ గుర్తు చేసుకోవడంలో. అందుకోసం నేను ఇప్పుడు ఆ పేరు ఎత్తాను. అంటే రజనీ లేదు, సాయి చంద్ లేని రజనీ లేదు కాబట్టి నన్ను చూడంగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే సాయి చందే. నా పేరు కూడా చాలా మందికి, కొంతమందికి విలేజ్ లో సాయి చంద్ అనుబంధం ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ నన్ను ఇప్పుడు రజనీ అక్క అనే దానికంటే సాయి చంద్ అని వచ్చే నా పేరు వస్తుంది కాబట్టి గుర్తు చేస్తారండి అందరూ, గుర్తు చెయ్యాలి కూడా, గుర్తు చేస్తేనే కదా పాత మెమరీలు కొన్ని.
థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్ అండి. మీరు కూడా మన రాష్ట్రంలో మొదలయ్యి పక్క రాష్ట్రాలన్నీ తిప్పి ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలు కావచ్చు ఏదైనా అన్ని మాట్లాడుకున్నాం. అన్ని విషయాల పట్ల నేను నాదైన అవగాహన తోటి మాట్లాడుతూనే ఉన్నాను. అన్ని రోజులు ఖచ్చితంగా ఇలా ఉండవు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేకపోయినంత మాత్రాన కొట్లాడతామండి, అంటే ప్రజల పక్షం నుండి కొట్లాడతాం. అన్ని టైంలో అధికారమే ఉండాలంటే కుదరదు కదండి. ఒకసారి అలా ఉంటది, ఒకసారి ఇలా ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పనులు చేసాము, అధికారంలో లేనప్పుడు ఇంకో రకంగా ప్రతిపక్షంలో ఉంటే బలమైన ప్రతిపక్షం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షంలో కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ప్రతిపక్షం ఏం చిన్నది కాదండి, ప్రతిపక్ష గొంతు కూడా ఏం చిన్నది కాదు. గొంతు నినిపిస్తాం బలంగానే. ఫైటర్ రజనీ గారిని అయితే మేము చూస్తాం ఖచ్చితంగా కొత్త రజనీ గారు ఉండడం. ఫైటర్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో మనం ఏం చూస్తామంటే అవసరం ఉన్నా లేకున్నా అనవసరమైన తిట్లు, అనవసరమైన ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవడము, వ్యక్తిగత దూషణలు చేయడము, సబ్జెక్టు లేకపోతే ఇంకోటో ఇంకొకటో ఆ రకమైన వాయిస్ నినిపించే రజనీ చూస్తారు తప్ప అనవసరమైన ఒకరిని తిట్టి అరిచే రజనీ మాత్రం ఎప్పుడు చూడరు. అది ఏది మాట్లాడినా దానికి ఒక న్యాయం ఉంటది, దాని వెనక ఒక నిజం ఉంటది. అలాంటిదైతేనే మాట్లాడతారు. న్యాయము నిజము ఒకరికి మంచి చేసేది అయ్యి ఉంటే అంటే వ్యక్తిగత దూషణలు అవసరం లేదండి మనకి, ఎందుకండి వాళ్ళ విషయాలు. ఇంకోటి ఈ తిట్లు ఇవన్నీ కాదు కదా, ప్రజలకు కావాల్సింది మన పని, మన పని మన ఆలోచన. ఇంకెంత గొప్పగా ఆలోచించి పని చేయగలుగుతాం అనేది కావాలి. అంతే తప్ప ఒకరినొకరు తిట్టుకుంటే ఏమొస్తుందండి. అవును, ఖచ్చితంగా మీరు గొప్ప రాజకీయ నాయకురాలు అవుతారు. ఇక ముందు ముందు మాత్రం మీ అడుగులు ఇంకా అద్భుతంగా పడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.